చెప్తే నమ్మరేంటండి, వాడు అచ్చ దెయ్యంలాగే ఉన్నాడు. వాడు కళ్ళును వాడును. ఎవడో పిచ్చోడ ఏంటాడులే? ఏమిటో బాబు, నాకు తలుచుకుంటేనే గుండె జల్లు అంటుంది. సింధు, అయినా నువ్వు ఫెన్సింగ్ దట్ ఎందుకు చెప్పు? ఏదో చూద్దామని వెళ్ళాను. ఓకే, ఇట్స్ ఓకే. అయిపోయిందిగా, ఈసారి కనిపిస్తే పోలీస్ రిపోర్ట్ ఇద్దాంలే. చిన్న ఎక్కడ? చీకటిగా ఉంది, పెద్ద ఇల్లు. ఇంట్లో ఒక అద్దం ముందు నించుని 3 సార్లు పూచి 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 అనగానే దయ్యం వచ్చేసింది. మాహి, చిన్నపిల్లలు దయ్యాల కథలు ఎవరన్నా చెప్తారా? ఇక రాత్రంతా నన్ను నిద్రపోనివ్వడు. పడుకుందా. రేపు ఎన్ని గంటలకు కాలేజ్? యాజ్ యూజువల్ 9 o'clock. గుడ్ నైట్ పిన్ని. గుడ్ నైట్. వయసులో ఉన్న పోరికి బాయ్ ఫ్రెండ్ కాల్ రావాలి కానీ దయ్యాలు చూడండి బాయ్. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు జోక్ చేస్తావేంటి? నేను సీరియస్ ఇటువంటి ఫిగర్ లో ఉండాలంటే ఆంజనేయ సంపూజ చేయాలి. ఏంటి, నీకు దేవుళ్ళు దయ్యాలంటే నమ్మకం ఉందా? అంటే నువ్వు నమ్మవా? మా ఇంట్లో ఎవరికి లేదు. అదే మళ్ళీ అగందుకే దయ్యాలు వస్తే ఊరికనే వస్తాయా? మరి మంతానకు రావు. ఎందుకు? చెప్తా. ఇక్కడ చూసినావా, ఆంజనేయ స్వామి దాయత్తు అమ్మ కట్టింది. చీ, నువ్వు తాయత్తులు కట్టుకుంటావా? నువ్వు కాబట్టి సరిపోయింది, ఇంకెవరినైతే ఊరుకొని చెప్తున్నావు చూడు. ఏ కొడతావేంటి? నా నమ్మకున్నదే గదే. నేను చెప్తున్నా, ఎవరి నమ్మకం వాళ్ళ నెచ్చి కొట్టేనా? సరే, నాకు ఒక మాట చెప్పు. ఏంది? నన్ను ప్రేమిస్తున్నావు కదా, నీకు దేవుడి మీద భక్తి ఎక్కువ, నా మీద ప్రేమ ఎక్కువ చెప్పు. అరే, నీ ప్రేమ దొరికింది కాబట్టి దేవుడి మీద నమ్మకం పెరిగింది. ఆలోచించి. ఓ మంచి కథ చెప్తానే. అనగనగా ఒక రాజంట, ఆ రాజుకి 7 కొడుకులంట. ఒకరోజు ఆ 7 కొడుకులు పేటకెళ్లారంట. వెళ్ళి 7 చాపలు పట్టుకొచ్చారంట. ఇంతకంటే కథలు రావని నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏం చేయమంటావు? పాటవాడు. మంచి రొమాంటిక్ మూడ్ లో బైక్ మీద వస్తా ఉంటే ఈ కిందకి దిగితే ఏం లెక్కలు లేదే అక్క అక్క అని. అవును, నాకు తెలియక అడుగుతా, రేపు పెళ్ళేమని హనీమూన్ పోతా ఉంటే సగం దారిలో అక్క అని చెప్పి వెనకైతే దౌడు తీస్తావు? ఏంది అట్లా? పెళ్ళయ్యాక అమ్మమ్మ ఆయన అంట. సరేనా, నిన్ను చెల్లాలంటే మనసు అవట్లేదే.
నాకు మాత్రం ఇష్టమా? అలా నీకు ఇష్టమే నాకు ఇష్టమే, ముద్దిరాదే. హ్యాపీ? ఇంకొకటి, నీకు అస్సలు సిగ్గనేది లేదు. ఒకటి ఇచ్చినాక ఇంకోటి ఇస్తే ఏమవుతుందన్నా? లోక్ సంస్థని జిందగీ వేసి అయ్యి. ఈరోజు బుజ్జులు ఏం చేశాడు? కార్టూన్ చూసావా? మహి వస్తున్నాను అక్క. ఏంటింత ఆలస్యమైంది? కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉన్నాయక్క, ఆ రికార్డ్స్ అవి రాస్తూ. ఎలా వచ్చావు? వసుధ డ్రాప్ చేసింది. వసుధకి మోటార్ సైకిల్ డ్రైవింగ్ కూడా వచ్చా? మహి కథలు చెప్పద్దు. ఏ మహి, ఇంకా మెట్టి వాడి దెయ్యాలు కథలు చెప్పద్దు. లేనిపోయినవన్నీ ఊహించుకుంటున్నాడు.